వచ్చిన పదార్థాలు చక్కెర పచ్చి కొబ్బరి పాలు ఎండు కొబ్బరి నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై అయ్యేవాడికి వేయించుకోవాలి. చూసాడు కదా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. 2 మినిట్స్ పాటు మిక్స్ 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము పాలు పోసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూస్తారు కదా పాలు ఇంకిపోయినాయి. ఇప్పుడు దీంట్లో చక్కెర వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూసారు కదా పాలు పాలు అప్లై చేసుకున్నాయి. ఇప్పుడు దీంట్లో చక్కెర చూసారు కదా పాలని చక్కెరని ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో. ఇప్పుడు కొద్దిగా కూల్ అయ్యాక లడ్డు చేసుకుందాం. చల్లారిందండి. ఇప్పుడు ముద్దలు చేసుకుందాం. కొంచెం కొంచెం నెయ్యి పెట్టుకుంటూ ముద్దలు చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూని ఎన్ని కొబ్బరి ఇట్లా తిప్పుకుంటే చాలా బాగా వస్తుంది. అన్నీ ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా ఎలా బాగుంది కొబ్బరి లడ్డు. ఈ వీడియో మీకు నచ్చినట్టే